రెండు భారీ గ్రహాలు ఢీకొని ప్రకాశవంతమైన కాంతి వెల్లువడిన దృశ్యాన్ని శాస్త్రవేత్తలు తొలిసారిగా డిసెంబర్ 2021లో గుర్తించారు. ఈ గ్రహాలు ఢీకొన్న తర్వాత వెల్లువడిన శకలాలు క్రమంగా చల్లారి కొత్త గ్రహంగా ఏర్పడే అవకాశం లేనేలేదు. కానీ అదే నిజమైతే కొత్త ప్రపంచం ఏర్పడటాన్ని చూసినట్టేనని శాస్త్రవేత్తలు భావిస్తున్నారు. గ్రహాలు ఏర్పడే తీరును అర్థం చేసుకునే అవకాశం కలిగిస్తుందని అనుకుంటున్నారు. ఆస్ట్రోనామర్స్ స్టార్ సిస్టమ్ లో సన్ లాంటి ఒక స్టార్ ని పరిశీలిస్తున్నారు. సుమారు 1800 లైట్ సంవత్సరాల దూరంలో ఉంది. దాని పేరే ASA SSN 21 QJ. అది పేలటానికి సిద్ధంగా ఉనింది. కొన్ని నెలల వరకు దాని నుంచి వచ్చే లైట్ మారుతూ వచ్చింది. మునుపటి ప్రకాశానికి చేరుకున్నాక పూర్తిగా కనుమరుగైపోయింది. దీన్ని నాసాకు చెందిన వైస్ స్పేస్ టెలిస్కోప్ గుర్తించింది. ఇలాంటి మసక నక్షత్రాలు కొత్తేమీ కాదు. భూమికి నక్షత్రానికి మధ్యలోంచి వెళ్లే పదార్థం మూలంగా కాంతి తగ్గినట్లు కనిపిస్తుందని భావిస్తుంటారు. ASA SSN 21 QJ కూడా ఇలాంటిదేనని భావించారు. కానీ కనుమరుగు కావటానికి ముందు అక్కడి నుండి వెలువడిన కాంతి సుమారు 4% పెరగడం ఆశ్చర్యాన్ని కలిగించింది. ఎందుకంటే కొన్ని వేల డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రతతో కూడిన వస్తువు నుండి మాత్రమే ఇలాంటి కాంతి వెలువడుతుంది. ఈ విషయాలను పరిగణనలోకి తీసుకుని చూస్తే రెండు భారీ గ్రహాలు ఢీకొనటమే కారణమని తెలిసింది. దీని ప్రభావంతో అసలు గ్రహాల కన్నా వందలాది రేట్లు ఎక్కువ పరిణామంలో వేడి ప్రకాశవంత పదార్థాలు ఏర్పడి ఉండొచ్చని భావిస్తున్నారు. అక్కడి కాంతికి ఇదే కారణం. అయితే వైస్ టెలిస్కోప్ ప్రతి 300 రోజులకు ఒకసారే నక్షత్రాన్ని పరిశీలిస్తుంది. అందువల్ల తొలి దశలో కాంతిని గుర్తించకపోయి ఉండొచ్చని అనుకుంటున్నారు. మన సౌర వ్యవస్థలో ఇలాంటి భారీ తాకిడి మూలంగానే యురానస్ గ్రహం ఒకవైపుకు వంగటం, చంద్రుడి పుట్టుక రావటం వంటి పరిణామాలు సంభవించాయి. అందుకే దీనికి అంత ప్రాధాన్యత ఇస్తున్నారు. విస్ఫోటం మూలంగా విస్తరించిన పదార్థాలు చల్లబడి కొత్త గ్రహంగా ఏర్పడటానికి లక్షలాది ఏళ్లు పడుతుంది. కాబట్టి గ్రహాలు ఏర్పడే కీలక విధానం దీని ద్వారా తెలియగలదని ఆశిస్తున్నారు సైంటిస్టులు.